రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిరి కార్పొరేషన్ పరిధిలోని పీరన్ చెరువులో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బీఎస్పీ నాయకులు. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు బీఎస్పీ నాయకులు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా చెరువుకు ఆనుకుని ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఎస్పీ నాయకులు. అప్ప జంక్షన్కి వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి కూడా మరి చెరువు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా రైట్ సైడ్లో చెరువు కానుకొని చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రావడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ గారిని ఇక్కడ బండ్లగూడ జాగిరి మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయనకు మరి మేము మా వినతి పత్రం అంటే దాని మీద చర్యలు తీసుకోవాలని అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గండిపేట ఎంఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది. ఆయనకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద మళ్ళీ ఇంకా ఇరిగేషన్ వాళ్ళని కూడా కలుస్తాం. అవసరమైతే ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. మరి ఒకవేళ వాటికి పర్మిషన్ ఇచ్చినట్లయితే ఏ విధంగా ఇచ్చారు, మరి చెరువులోనే ఎఫ్టీఎల్ లేకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చెరువుకు ఒక 30 మీటర్లు మినిమం ఉండాలనే ఒక నిబంధన ఉన్నది. మరి ఆ 30 మీటర్ల లోపల ఉన్నటువంటి స్థలాలకు ఎట్లా పర్మిషన్లు ఇస్తారు? అవి ఎఫ్టీఎల్లో లేకుండా ఎట్లా బయటపడేస్తారు? ఇప్పుడు నావిగేషన్ అంటున్నారు, మ్యాప్ అంటున్నారు, మ్యాపింగ్ అంటున్నారు, ఇవన్నీ మీరు టెక్నాలజీ పరంగా సృష్టించినవని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్న నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల అభిప్రాయాలు తెలుసుకుంటే ఏంటంటే అదంతా ఎఫ్టీఎల్ పరిధే, అదంతా చెరువు పరిధే. దాదాపు 40 ఎకరాలు ఉండాల్సిన చెరువు ఈరోజు 20 ఎకరాలు కూడా ఉన్నట్టుగా మాకు అనిపిస్తలేదు. దీని మీద రీసర్వే చేయాలి. దీని రీసర్వే కోసం అవసరమైతే మేము కోర్టుకు కూడా వెళ్తాం.